హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సిడెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి అంటూ ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అంటూ రావడం జరిగింది ఇక చూస్తే ఇక్కడ మనకి ఇది విశాఖ డిస్టిక్ నుంచి రావడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ మేరకు బుధవారం మద్యపాలెం జంక్షన్ వద్ద తెలుగు తల్లి విగ్రహం వద్ద నుంచి డీవీఈఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి తమ యొక్క అనేది తెలియజేసి సీనియర్ సూపరింటెండెంట్కు వినతపత్రం అనేది అందజేశారన్నమాట ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యు నాగరాజు జి పన్నీంద్ర కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కూడా నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తొమ్మిది ఉంటే అందులో మనకి డెబ్బై ఎనిమిది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని అదేవిధంగా పాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇరవై తొమ్మిది ఉంటే అందులో డెబ్బై మూడు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారనమాట సో చూస్తున్నారు కదా ఈ యొక్క కాలేజీ జూనియర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు కాలేజీని వెంటనే ఫిల్ అప్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు డిఎఫ్ డివైఎఫ్ఐ వారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలంటూ వచ్చిన లేటెస్ట్ న్యూస్ వీడియోని అయితే లైక్ చేయండి మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ